హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ ఎవర్ గ్రీన్ టిప్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ అనూను వచ్చేసాను. ఏంటబ్బా తీస్తున్నప్పుడే పంప్కిన్ చూపిస్తుంది అనుకుంటున్నారా? పంప్కిన్ భలే బాగుందండి, చూడ్డానికే భలే ముద్దుగా ఉంది, తెచ్చుకున్నాను. దీంతో మనం ఇప్పుడు వెరైటీస్ చేయొచ్చు అన్నమాట. ఎన్ని వెరైటీస్ అంటే అన్ని చేసుకోవచ్చండి. దీంతో నేను మీకు ఒక కాయ తీసుకుంటే దాంట్లో ఎన్ని వెరైటీస్ చేయగలమో అన్ని నేను మీకు చేసి చెప్తూ ఉంటాను అన్నమాట, మీరు చూస్తూనండి. ఓకేనా? ఇప్పుడు దీంతో నేనైతే ఈరోజు ఏం చేస్తున్నా అంటే కోఫ్తా కర్రీ చేస్తున్నా, పంప్కిన్ కోఫ్తా కర్రీ. దీనికి నేను రైస్ ఏం చేశానంటే ఇవాళ కొత్తిమీర రైస్ చేశాను, అది ఆల్రెడీ అందరికీ తెలుసుండొచ్చు ఆల్మోస్ట్. సో అది వద్దులేండి, దానికి నేను సైడ్ డిష్ ఇది చేస్తున్నాను. ఇది నేను మీకు చూపిస్తాను. దీంట్లో ఇంకా కొన్ని రెసిపీస్ ఉన్నాయి, అవి కూడా నేను మీకు చెప్తానండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మనం ఏం చేయాలంటే, ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? నా వీడియోస్ అన్నీ యూట్యూబ్లోకి వెళ్ళి చూసి లైక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, మనము కోఫ్తా కర్రీకి మనం రెడీ చేసుకుంటున్నామండి. ఇప్పుడు నేను గ్రేవీ కోసం రెడీ చేస్తున్నాను. చూడండి, 2 ఆనియన్స్, ఒక చిన్న టామరిండ్ తీసుకున్నాను, చింతపండు, 2 టొమాటోస్ తీసుకున్నానండి. అండ్ ఇక్కడ చూడండి, 1 స్పూన్ వచ్చి నేను రాళ్ళుప్పు తీసుకున్నా, కల్లుప్పు, 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ కొరియాండర్ పౌడర్ ధనియా పొడి తీసుకున్నా, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పసుపు తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇందులో 2 పల్లీలు, చట్నీ పప్పు, పుట్నాల పప్పు 2 ఉందండి, అంటే చట్నీ పప్పును గ్రౌండ్నట్ 2 ఉన్నాయి, అది తీసుకున్నాను 1 హాఫ్ కప్ దాకా. ఇప్పుడు వీటన్నిటినీ మనము వేసి గ్రైండ్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను మన గుమ్మడికాయని ఇలా చాప్ చేసుకున్నానండి. మీకు కావాలంటే దాన్ని తురుముకోవచ్చు కూడా, గ్రేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చాప్ చేసుకున్న దీన్ని ఇందులోకి వేస్తున్నాను. ఆ గుమ్మడికాయలో ఊరికే 1/4 తీసుకున్నాను, 3/4 తీసి పెట్టేశాను అన్నమాట. దాంతో ఇంకా చాలా ఉన్నాయి డిషెస్, ఒక్కొక్కటి చేద్దామని చెప్పి. ఇది సాంబార్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి గుమ్మడికాయ. ఇది ఇందులో మనకి అన్ని వైటమిన్స్ ఉన్నాయి, మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇది మనకి సీజనల్గా వచ్చే వెజిటేబుల్ కాబట్టి మనం వాడాలండి ఇవన్నీ, ఇలాంటివన్నీ. ఇక్కడ చూడండి, నేను 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 3 స్పూన్స్ బేసిన్ తీసుకున్నాను, అంటే శనగపిండి, 1½ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది కూడా ఇందులోకి వేసుకుంటాను, అంటే దీనికి ఒక బైండింగ్ లాగా రావాలి కదండి కలుపుకోవడానికి, అందుకని. ఇందులోకే నేను ఇప్పుడు 3/4 స్పూన్ వేస్తున్నాను కారము, కొంచెం జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర పొడి కావాలన్నా మీరు వేసుకోవచ్చు. దీనికి కొంచెంగా ఉప్పు వేస్తున్నానండి, ఎందుకంటే మనం గ్రేవీకి ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాము కాబట్టి ఇక్కడ తగ్గించుకుందాం. అండ్ ధనియా పౌడర్ వేస్తున్నాను 1 స్పూను. ఇప్పుడు ఇదంతా మనము బాగా టైట్గా కలుపుకోవాలండి, వాటర్ వేయొద్దు, ఫస్ట్ బాగా కలిపేద్దాము, ఎందుకంటే ఇది కొంచెం మనకి వాటర్ వెజిటేబుల్ అన్నమాట, ఇందులో తడితనం ఉంటుంది కాబట్టి. ముందు మనం ఇది కలుపుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది ఎంత కావాలని. అప్పుడు మనం కొంచెంగా వాటర్ జల్లుకుంటూ కలుపుకుందామండి. కోఫ్తాకి ఎలా కలుపుకోవాలో తెలుసు కదా, కొంచెం టైట్గా ఉండాలి, అప్పుడే మనం బాల్స్ లాగా చేసి ఫ్రై చేసుకోవడానికి విడిపోకుండా ఉంటాయి. చూడండి, ఇప్పుడే చాలా వరకు మనకి ఇలా అయిపోయింది చాలు. ఇంకా కొంచెంగా నేను చాలా లిటిల్ వాటర్ వేసుకొని కలుపుకుంటాను. ఇక్కడ చూడండి, నేను రౌండ్స్ చేసుకున్నాను, మళ్ళీ ఇలా కూడా ఒక్క ప్రెస్ చేస్తే కూడా ఇలా వస్తుందన్నమాట. ఇందులో నేను కొత్తిమీర వేశానండి, సారీ అది క్లిప్ మిస్ అయింది మనకి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇది ఇలా చేశాను. ఇలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు అనమాట. నేను ఫస్ట్ ఇక్కడ ఒకటి వేసి చూద్దామని చెప్పి ట్రయల్ చేశాను. ఓకే, బాగానే వచ్చిందండి. ఇప్పుడు ఇది తీసేస్తాను నేను.
తీసిన తర్వాత వన్ బై వన్ అన్ని ఫ్రై చేస్తా. ఇంత ఆయిల్ మిగిలిపోయిందండి, నేను ఇంత ఆయిల్ వద్దు మనకి ఇప్పుడు గ్రేవీ చేసుకోవడానికి, సగం తీసేస్తాను అందులో. ఇక్కడ చూడండి ఇట్లా నేను తీసుకున్నానండి, బాగా రోస్ట్గా తీసుకున్నాను. ఎందుకంటే మనం కోఫ్తా వేసిన గ్రేవీలోకి పడ్డాక కూడా ఇది మెల్ట్ అయిపోకూడదు అని చెప్పి కొంచెం రోస్ట్గా తీసుకున్నానండి. ఇప్పుడు చూడండి మనం ఇందులోకి జీలకర్ర వేస్తున్నాను. వేసుకున్నాక ఇక్కడ బే లీఫ్ తీసుకున్నానండి, మళ్ళీ పట్ట లవంగం వేసేసాను. అవన్నీ మనకి ఫ్రై అయ్యేలోపు మనం ఇక్కడ బాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం చూడండి. ఇది కూడా అందులోకి వేసి కొంచెం నేను ఒక 5 మినిట్స్ బాగా ఇది బాయిల్ అవ్వాలండి, బాగా ఉడకాలన్నమాట. ఇప్పుడు చూడండి నేను అది బాయిల్ చేసుకుంటున్నాను, క్లోజ్ చేశాను ఇంతసేపు. బాగా కుక్ అయిపోయిందండి మనకి ఇప్పుడు, ఇంకా చాలు, ఇది ఆపేసుకుందాం మనము. ఆపుకొని ఇందులో కోఫ్తాస్ వేసామంటే అది కాసేపటికి మెల్ట్ అయిపోతుందండి. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి ఒక్కో కోఫ్తాని ఇలా పెట్టుకుందాము. ఫస్ట్ పైన ఈ బాల్స్ పెట్టుకుందాము. ఇది పెట్టుకుని లాస్ట్లో బాల్స్ వేస్తాను. ఇప్పుడు దీనిలోకి మనము ఇప్పుడు ఇందులోకి నేను పైనుంచి ఇది వేస్తానండి, ఎందుకంటే ఇది క్రంచీగా ఉంటుంది, మనకి పైన ఇది కుర్మా ఉంటుందన్నమాట. ఇలా చేసుకోవచ్చు. ఇలా వేసుకుంటూ రావాలండి. ఇప్పుడు ఇందులోకి నేను మళ్ళీ ఇదిగో బాల్స్ వేస్తున్నాను, కోఫ్తా బాల్స్. ఇలా వేసుకోవచ్చు అన్నమాట, చాలా బాగుంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఓకేనా, చూడండి చూడడానికి చాలా లవ్లీగా ఉంది, కలర్ఫుల్గా. చాలా టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటుందండి. పంప్కిన్ మనకి ఎప్పుడు ఏం చేసుకున్నా పంప్కిన్తో చాలా బాగుంటాయి, మంచి ఔషధ గుణాలు ఉన్నాయి, అన్ని విటమిన్స్ ఉన్నాయి కదా, తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా, మర్చిపోకండి. ఇప్పుడు చూడండి మనకి రెడీ అయిపోయిందండి కోఫ్తా కర్రీ, మనకి పంప్కిన్ కోఫ్తా కర్రీ. నేను ఈరోజు అయితే కొరియాండర్ రైస్ చేశాను, దానికి నేను ఇది సైడ్ డిష్గా చేశాను. ఇది వచ్చి దీనికనే కాదండి, మనం చపాతీకి, రోటీ, పుల్కా, ఓన్లీ ప్లెయిన్ రైస్కి కూడా మనం తీసుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఇది, తప్పకుండా ట్రై చేయండి. చాలా యమ్మీగా ఉంది టేస్ట్, పిల్లలకి మంచిది. ఓకే, మంచి ఔషధ గుణాలు ఉన్నాయి మనకి ఇందులో. పంప్కిన్ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది. ఓకేనా, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా, స్టే హోమ్, స్టే సేఫ్, బాయ్ బాయ్.